విజయవాడ పటమట 13వ డివిజన్ డొంకరోడ్లో ఏఎస్ఎన్ ఫ్రెండ్ సర్కిల్ మరియు రామాయణపు కోటి యువసేన ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 14వ తేదీ శనివారం అలసమారణ కార్యక్రమంలో 5000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయణపు కోటి మీడియాతో మాట్లాడుతూ 15వ తేదీ లడ్డూ వేలంపాట అనంతరం సాయంత్రం ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నామని, కోలాటం తీన్మార్ డీజేలతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పటపట 13వ డివిజన్ డొంక రోడ్ లో ఏం చేసి ఉన్న ఈ గణపతి మంచు ముక్క గణపతి స్వామివారి అన్నదాన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దానికి వేలాది మందిగా చాలా మంది తరలి వచ్చారు. ఇది మేము మొదటిసారి పెడుతున్నాం, అయినా కూడా ప్రజలు చాలా మంది ఆదరిస్తున్నారు. ఇవాళ 5000 మందికి అన్నదాన కార్యక్రమం చేసామండి. చాలా సక్సెస్ఫుల్గా అంతా బాగా జరిగింది. రేపు సోమవారం రోజు ఊరేగింపు కార్యక్రమం ఉంది, లడ్డూ వేలం పాట ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన నాయకులు ముఖ్య నాయకులు కూడా వచ్చారు. పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ అందరు నాయకులు కూడా వచ్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కారణం ఏ పటమట ఏరియాలోని ఏఎస్ఎన్ ఫ్రెండ్ సర్కిల్ రామాయణపు కోటి యువసేన ఆధ్వర్యంలో ఈరోజు బొంక రోడ్లో అన్నదాన సమారాధన జరుగుతున్నది. దానికి సంబంధించి ఈరోజు 4000 నుంచి 5000 మంది ఆల్రెడీ వచ్చున్నారు. 9 రోజు మొన్న బుధవారం రోజు కుంకుమ పూజ చేశాము. నిన్న శుక్రవారం రోజు సరస్వతి దేవి పూజ కూడా చేశాము. దానికి ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు లేడీస్ అందరూ కూడా బాగా ఆదరించారు. పిల్లలకు కూడా చాలా ఉపయోగపడే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రేపు ఆదివారం రోజు మళ్ళీ డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఆ రోజు 4 గంటలకి లడ్డూ పాట స్టార్ట్ ఉంది. దాని తర్వాత కోలాటం తీన్మార్ డీజేలతో అంగరంగ వైభవంగా కన్నరాజుని ఉత్సవం జరుగుతుంది. దానికి అందరికీ ఆహ్వానం కూడా ఇచ్చాము. అందరూ వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సిటీ కమిషనర్ గారికి పర్మిషన్ ఇచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.